కాంగ్రెస్ కు 10 కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మల్లికార్జున్ ఖర్గే పక్కన కూర్చోడు అదే కదా పెద్ద హైలైట్ అయింది కాంగ్రెస్ పార్టీ తో కలవడానికి కూడా సిద్ధపడిపోతున్నాడు కమ్యూనిస్ట్ తో ఆల్రెడీ పొత్తు అనౌన్స్ చేసుకున్నాడు ఇళ్లతో కూడా రెడీ అయిపోతున్నాడు రాష్ట్రానికి ఎప్పుడో కలవాలేమో కదా ఇప్పుడు కలిసి కాంగ్రెస్ తో కలవడం అనేది లేదంటే టిఆర్ఎస్ అప్పుడు ఉన్నప్పుడే సోనియా గాంధీ అప్పుడు కలిస్తే విలీనం అదే అదే అప్పుడు విలీనం కంప్లీట్ ఇప్పుడు అట్లా కాదు మిత్రపక్షం కిందన పెట్టుకుంటాడు అందుదాకా వచ్చేసాడంటే అంత స్టేజికి బీజేపీ రాబట్టినే కదా రీజన్ ఏంటంటే ఇక్కడ మోడీ అన్నది కాదు మోడీ అనేది ఇచ్చిన ధైర్యం మోడీ పేరు ఇచ్చిన ధైర్యంతో బండి సంజీవ్ ముందుగా వెళ్తున్నాడు దానికి తోడు తెలంగాణ సమాజంలో రెబలిజం ఎక్కువ ఎందుకు కుదరదు ఎందుకు చేయో నువ్వు అనే మెంటాలిటీ ఉంటుంది ఆ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ సాఫ్ట్నెస్ ఉండదు ఇప్పుడు కేసీఆర్ చేశాడు అయితే ఇంతేనా ఇంక రాదా మన బతికింతేనా అనే ఫీలింగ్ కానీ నిజంగా అదే జరిగితే కాంగ్రెస్ అంటే తెలంగాణ కాంగ్రెస్ వరకు చాలా త్యాగం చేసినట్టు అవుతుందేమో త్యాగాలు చేయాలేమో రేవంత్ రెడ్డి నా కంట్రా నేనుండగా కాంగ్రెస్ లో కానివ్వను అంటున్నాడు రాహుల్ గాంధీతో అతను మీటింగ్ చేసుకున్న రిలేషన్ అందుకే నేనే దాన్ని జరగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి స్ట్రాటజీగా పైనుంచి కథ నడుపుతున్నాడు కేసీఆర్ అక్కడ నడిపేసి ఈ మల్లికార్జున్ ఖర్గే బాగా క్లోజు రాహుల్ గాంధీతో చెప్తారు ఏమన్నా మనకు అక్కడ రాదు ఎంపీ సీట్లు సగం ఇస్తానంటాడు రేపు పొద్దున అని చెప్తాడు 2000 నెక్స్ట్ ఎలక్షన్ కదా 24లో పార్లమెంట్ ఎలక్షన్ ఎంపీ సీట్లు కేసీఆర్ సగం ఇస్తానంటున్నాడు మనకి అని చెప్తే కాదందుగా కాంగ్రెస్ ఎంపీ సీట్లు అయితే కింద గారు మూడే కదా గెలిచింది కాబట్టి అంత ముందు ఒకటో రెండో వచ్చినట్టున్నాయి దాంతో పోల్చుకుంటే కనుక పెరిగితే బెటరే కదా అందులో ఇద్దరు కలిస్తే అనేటువంటిది నమ్మకం కల్పించే పనిని ఖర్గే దగ్గర కేకే చేసుకొస్తున్నాడు కాంగ్రెస్ కి అయితే త్యాగమే ఓ రకంగా ఇంకోటి అలాగని ఎదుగుతుందన్న నమ్మకం లేదు సేమ్ ఇక్కడ వచ్చిన సమస్య అక్కడ కూడా ముఖ్యమంత్రి పదవి